తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం ఇసుక ర్యాంపులో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. రాజకీయ నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు అన్నదండలతో భారీగా మట్టి మరియు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 3 రోజుల పాటు నిర్వహించే రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యే రామ సూర్యరావు, రాష్ట్రంలో 13 జిల్లాలకు చెందిన పలువురు యువతలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మహిళలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. సాక్షి దినపత్రికలో ప్రభుత్వ పథకాలకు వ్యతిరేకంగా రాస్తున్నందుకు, ముఖ్యంగా డ్వాక్రా సంఘాలకు సంబంధించి పసుపు కుంకుమ 10,000 రూపాయలు సెల్ ఫోన్లు ఇవ్వడం గురించి వ్యతిరేకంగా రాసి మహిళలను తప్పుదోవ పట్టించడానికి చూస్తున్నందుకు నిరసనగా
ఏలూరు వసంత మహల్ సెంటర్ లో ఉన్న పుట్టి శ్రీరాముల విగ్రహం వద్ద నుండి ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు ర్యాలీగా వచ్చి సాక్షి దినపత్రికలో పెట్టిన పాత్రతో ఎన్టీఆర్ విగ్రహానికి పాదాభిషేకం చేసి పూలమాలలు వేసి డ్వాక్రా సంఘాల మహిళలు నిరసన తెలియజేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, మేము అడక్కోకుండానే మళ్ళీ రెండోసారి పసుపు కుంకాల కింద మనిషికి గ్రూపుకి 10,000 చొప్పున వేస్తున్నారు. అవి తట్టుకోక ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు మరి అలా సాక్షి పేపర్లో కానివ్వండి, టీవీలో కానివ్వండి, ఎందుకు పనికిరాలేని మాటలు ఈ రోజున మాట్లాడడం జరుగుతుంది. ఈ రోజున మరి ఇటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ మాకు కావాలి, ఎందుకంటే మా ఆడపడుచులు అందరం కూడా ఈ రోజున రోడ్డెక్కి ఇంత ధర్నాకు వచ్చాము అంటే మరి ఇటువంటి నాయకుడు కావాలి కాబట్టి మేము వచ్చాము. ఆయన మాకు ఎన్నో లోన్లు కానివ్వండి, డ్వాక్రా మహిళలు కానివ్వండి, అందరికీ కూడా మంచి మంచి పనులు చేస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన పరిపాలన చాలా బాగా ఉంది, మాకు అందరికీ నచ్చింది ఆయన పరిపాలన. మరి అన్నా కంటెంట్ కానివ్వండి, అన్ని ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. అందుకని చెప్పండి మళ్ళీ ఇటువంటి సీఎం మళ్ళీ కావాలి కాబట్టి మేము అందరం గెలిపించుకోవడం కోసం ఈ రోజున మేము అందరం ధర్నాకు రావడం జరిగింది. ఈ రోజున ఫైర్ స్టేషన్ సెంటర్కి వచ్చి మరి ఎన్టీ రామారావు గారి విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు కూడా మళ్ళీ మేము అందరం కూడా పాలాభిషేకం చేస్తామని చెప్పని మళ్ళీ ఉప్పెన్లాగా మేము అందరం ఆడపడుచులు అందరం కూడా మళ్ళీ విజృంభించడానికి రోడ్లు ఎక్కుతా కూడా ఇటువంటి నాయకులు కావాలని చెప్పని మళ్ళీ ధర్నం చేస్తాం కూడా మేము సిద్ధమని చెప్పని చెప్పడం జరుగుతుంది. ఉంటే అది ఏమి చెల్లదు, అది చెప్పడానికే ఈ ధర్నాది చేసాం. మహిళలందరం కలిపి చంద్రన్న పసుపు కుంకుమ కాని కింద ఒక 10,000 ఇచ్చారు ప్రతి మహిళకి. దాన్ని కూడా మీ రాజకీయాలు కుట్ల రాజకీయాలకు వాడుకుంటూ మహిళల్ని తప్పుదోవ పట్టిద్దాం, ఇవి రుణం కింద ఇస్తున్నాము అని చెప్తున్నారు. మేము నిజంగా రుణం కింద ఇస్తున్నాము అన్నది మీరు ఎక్కడో మూలన కూర్చుని మీ చేతిలో పత్రిక ఉంది కదా అని రాయదు. దానికి డిబేట్కి రండి, మేము సిద్ధం. మీరేమైనా ఉంటే చూపించిన సాక్ష్యాధార సహా మేము మా సాక్ష్యాధార సహా చూపిస్తాం. అంతే తప్ప ప్రజల్ని తప్పుదోవ పట్టించాలి, మహిళలు ఇలాగే తప్పుదోవ పట్టించాలి అనుకుంటే ఎలక్షన్లో ప్రతి మహిళ ఒక శక్తి కింద కార్యకర్త కింద మారి ప్రతి ఇంటికి మేమే ప్రచారం చేసి మీకు డిపాజిట్లు కూడా దక్కవని చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని మేము రూపొందించాం. మేము పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర నుంచి ఇక్కడ దాకా వేలాది వందలాది మహిళల కింద వచ్చి ర్యాలీ చేసి సాక్షి పేపర్ను తగలబెట్టి ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం. దేనికి జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఒక్కసారి ఆలోచించుకో, నువ్వేదన్నా పని ఉంటే చేతల్లో చేయి, కేవలం మాటలతోటి అమ్మ పెట్టదు అడుక్కు తినానివ్వదు అన్నట్టు నువ్వు చేయవు. చేసే చంద్రబాబు గారి నాయుడు గారు వెనక ఎందుకు పడుతుందని
ఆపు నువ్వు కనబడ్డా ఆగిపో ఆగిపోలేగా ఈ పక్క చూడక మరి మా చెల్ల చెల్ల కోసం వచ్చేస్తాను ఇంటికి చెల్ల కోసం వచ్చేస్తాను నేను కూడా బ్యాటన్ వచ్చినట్టుంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి స్మార్ట్ విలేజ్ భాగస్వాముల సదస్సు జరిగింది. ఈ సదస్సును ఉద్దేశించి జిల్లా కలెక్టర్ తమ సందేశాన్ని ఇచ్చారు. అప్పటి నుంచి రాష్ట్రమంతా చాలా ఫిలాంథ్రోపికల్ ఎఫర్ట్ వల్ల గవర్నమెంట్ ఎఫర్ట్ వల్ల చాలా లొకేషన్స్ లో స్మార్ట్ వార్డ్స్ డెవలప్ అయినాయి, స్మార్ట్ విలేజెస్ కూడా డెవలప్ అయినాయి. కానీ ఈ ప్రోగ్రామ్ లో there has been a constant need for improvement. ఈ నీడ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక పార్ట్నర్ ఉంటారు, అది ఒక ఫౌండేషన్ ఉండొచ్చు, ఒక ఇండివిజువల్ ఉండొచ్చు, ఒక నేత ఉండొచ్చు, ఒక అభినేత ఉండొచ్చు, ఒక ఆఫీసర్ ఉండొచ్చు. వాళ్ళ తరఫున నుంచి ఇష్యూ ఏంటంటే కొంతమంది ప్రోగ్రామ్ తక్కువ అర్థం చేసుకొని మేము ఒక లిస్ట్ ఇచ్చేస్తాము, గవర్నమెంట్ అంతా ఇంప్లిమెంట్ చేసేస్తుంది. అది దట్ ఈస్ నాట్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ స్మార్ట్ ఫౌండేషన్. Just before starting a small introductory thing, I just want to introduce my team members. Ms. Vijay Kumari, Program Officer, and Pradyan Kumar, Program Officer, and Sheshadri, Chalamandi Sheshadri, particular ka partners sodi, Ebru Atane Dinkar Sondaru. Atane, he is our Partner Engagement Officer. Okay, inka East Godavari ki, Smart Andhra Pradesh anedi, 2015లో చీఫ్ మినిస్టర్ గారు స్టార్ట్ చేశారు. సార్ ఇప్పుడు జిల్లా ఆఫీసర్ ఉన్నారు సార్, వాళ్ళు ఇంట్రడ్యూస్ తర్వాత యాక్టివ్ పార్ట్నర్స్ అందరు వచ్చి ఉన్నారు సార్. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఇంట్రడక్షన్ ఇస్తారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఆనంద భారతి గ్రౌండ్ లో నిర్వహించిన సభకు సిటీ ఎమ్మెల్యే మరియు నగర మేయర్ హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలకు 10,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలో జమ చేయడానికి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ మొత్తం అమౌంట్ 3 దఫాలుగా వేస్తామని, వివరాలుగా 2,500 రూపాయలు, 3,500 రూపాయలు మరియు 4,500 రూపాయలు చెక్ ఇస్తున్నారని తెలియజేశారు. బ్యాంకు ద్వారా సహాయం అందించి వీళ్ళు ఆర్థికంగా బలపడడం కోసం డ్వాక్రా గ్రూప్ని పెట్టించింది ముఖ్యమంత్రి గారు. ఏ ముఖ్యమంత్రిగా చేయలేదు. ఈరోజు నేను అక్కడ శాసనసభలు కూడా గతంలో శాసనసభలు కూడా డ్వాక్రా గ్రూప్ పెట్టారండి, 100, 200, 300 అలా 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 పెరిగి ఈరోజు 5,000 గ్రూపులు అయినాయండి. 50,000 మంది సభ్యులు అయ్యారు. 50,000 మందికి ఈరోజు ఈ విధంగా సహాయం చేసి ఆదుకుంటారంటే ఈరోజు ఆయన చేసిన పునాది
ఈ రోజున ఈ విధంగా అక్క చెల్లెలకు ఉపయోగపడుతుందని కూడా మీ ద్వారా తెలియజేస్తుంటూ ఈ గొప్ప కార్యక్రమం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి వీళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రావాలి, మళ్ళీ మీరే రావాలని ఆశీర్వదిస్తున్నారండి. అందుకే ఈ రోజున ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉండాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, భవిష్యత్తులో అక్క చెల్లెలందరూ బాగుండాలని మీ ద్వారా కోరుతున్నాను. తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కేంద్రమైన కాకినాడలో గాంధీ వర్ధంతి సందర్భంగా కుష్టి వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా యాంటీ లోపర్ సీడే కార్యక్రమాన్ని జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందని డాక్టర్ ప్రసన్న కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ దాని నివారణకు తగిన మందులు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రసన్న కుమార్, డాక్టర్ రవి, డాక్టర్ చార్లెస్, ఆర్ఎస్బిటి కత్తిపూడి రెఫరల్ సొసైటీ చైర్మన్ ఎంఎస్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోగులకు 100 దుప్పట్లు, 80 క్లీనింగ్ కిట్ బాక్సులు, 100 ఎంసీఆర్ చెప్పులు దానం చేశారు. అందరికి నమస్కారం. ఈ ఎంసీఆర్ చెప్పల్స్ తీసుకొచ్చానండి. ఇప్పుడు మాలినీ ప్రెసిడెంట్ అలాగే మా సహోదరు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా బాగున్నారండి. ముఖ్యంగా ఈ యొక్క గాంధీ గారు పేరు చెప్పి ఈ యొక్క జాతీయ విష్ణు వారోత్సవం సందర్భంగా మనకందరికీ కూడా ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి మా తాలూకు కష్టకాలు చెప్పుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ఈ రోజు అందటం లేదు సార్. అదే కాళ్ళు గాయాలు తర్వాత ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారండి. ఈ గాయాలతో ఇబ్బంది పడే ఇక్కడికి ఎక్కువగా అవసరం ఉంటుంది సార్. ఈ అవసరాన్ని కూడా తీర్చడానికి ఏమో పోయిన సంవత్సరం కలెక్టర్ గారికి ఆ చెప్పులు ఏమో సంవత్సరం పాటు రావటం లేదు సార్. ఆ చెప్పులు లేకపోవడం వల్ల కాళ్ళు ఇంకా గాయాలు ఎక్కువగా అవడానికి అవకాశం ఉంటుంది తప్ప వేగంగా పూర్తిగా మారడానికి అవకాశం పోవటం లేదు సార్. కాబట్టి ముఖ్యంగా మేము కోరుకున్నది ఏంటంటే మాకు ఈ యొక్క వ్యాధిగ్రస్తుల్లో ఉన్నటువంటి కురుకులతో బాధపడిన వాళ్ళకందరికీ కూడా సరైనటువంటి వైద్యానికి లేక బాధపడుతుంటే వారికి ఏమో మీరేమో వైద్య సదుపాయం ద్వారా అదే మందులు. ఈరోజు ఈ కుష్టి వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మనం ఈ 15 రోజులు ఈ కార్యక్రమం జరుపుకుంటాం. ఈరోజు మొదలుపెట్టి ప్రతి ఒక్కరికి సేవ చేయడానికి మా యొక్క వైద్య సిబ్బంది ఉన్నారు. మీ యొక్క సమస్యలు మీ యొక్క ప్రెసిడెంట్ ద్వారా చెప్పడం జరిగింది. కనుక ఇక్కడికి ప్రత్యేకంగా మీకు కావలసిన సదుపాయాలు అంటే క్లీన్ చేసుకోవడానికి కావలసిన డ్రెస్సింగ్ మెటీరియల్లు ఇవన్నీ అందజేస్తాం. తర్వాత ఎంసీఆర్ చెప్పులు కూడా 1600 వరకు ఇవ్వడం జరిగింది మా లెక్కల ప్రకారం. ఇంకా మిగతాయి కూడా రెండు జతలు అనటం జరిగింది. అవి కూడా ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తాం. తర్వాత పెన్షన్స్, విడో పెన్షన్స్, పిహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్, అంతే అన్న యోజన పథకం, ఇవన్నీ కూడా ఈ కార్డులు కూడా చాలా వరకు సప్లై చేయడం జరిగింది. మిగతా ఏమన్నా ఉంటే అవి కూడా పూర్తి చేసి మీకు పూర్తి సేవలు అందించడానికి మేము మా వంతు కృషి చేస్తామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తాం. ఈ ఆరోగ్యం ఎలా ఉందని అన్నారు. మరి నెల నెల వచ్చి మరి మన అందరిని కూడా చూస్తున్నారు డాక్టర్లు. అయితే డాక్టర్లు చూస్తున్నారు కాదని మనం మరి చేతం పేటలో కట్టుబడి చేతం పేటలో దాటలు కూడా మరి చక్కగా శ్రద్ధ తీసుకొని అరికాల్లో గాయం మరి గాయపడిపోనా వాసం కొడతాయి. అలాంటి వాసన కొట్టి అన్ని కూడా చక్కగా మంచి ట్రీట్మెంట్ చేసి చక్కగా మంచి భోజనం వంట కల్పించి మళ్ళీ ఆరిగిపోతే ఎన్ని మందులు వేస్తున్నా ఏ వేసినా కొంచెం అర్థమైపోతుంది. కాబట్టి చిన్న గాయం అంటే అంటే సేవకుంటున్నా సరే వెంటనే దాటలు సమర్థించాలి. ఆ నాయుడు మనకు సరుకుంటుంది, మనకు ఆరోగ్యం బాగుంటే మనం తిరగలుగుతాం సమాధులు కనుక ఇంకా ఇంటికి 100 రూపాయలు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ సర్పవరం మండలం సిట్టి బలజపేటలోని జ్యోతిరావు పూల విగ్రహాన్ని పూలమాలలతో సత్కరించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని బీసీలకు ప్రకటించిన వరాలపై హర్షం వ్యక్తం చేస్తూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస బాబా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాష్ట్రంలోని బీసీలకు అనేక వరాలు ప్రకటించారని, రాష్ట్రంలోని చెట్టి బలిజ గౌడ ఈడిగ శ్రీశైన కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బీసీలకు సబ్ ప్లాన్ చట్టబద్ధత ఎంతవరకు ఉన్న 8 ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా ప్రకటించడం శుభపరిణామంగా కొనియాడారు. ఎన్నికల తర్వాత నెరవేర్చవలసిన వాగ్దానాలు ముందే నెరవేర్చడం ఒక తెలుగుదేశం పార్టీకి మాత్రమే సాధ్యమని, మళ్లీ చంద్రబాబే రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయుడు అన్నవరం, రాయుడు గోవిందు, కొప్పిశెట్టి సూరిబాబు, వాసంశెట్టి సత్యబాబు, బత్తిన గోవిందు, వాసంశెట్టి శ్రీను, వాసంశెట్టి వీరబాబు, వాసంశెట్టి సత్యబాబు, దెయ్యాల గోపి, కడియాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ధర్మాసిగూడెం నుండి సుమారు 150 కొత్త ట్రాక్టర్లతో ర్యాలీ కొనసాగింది. లింగపాలెం సెంటర్ లో ఉన్న స్వర్గీయ ఎన్డీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. చింతల్పూడి ఏఎంసీ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం ఏఎంసీ ఆవరణంలో ఏర్పాటు చేసిన సభలో అర్పులైన రైతులకు ట్రాక్టర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీడీసీ గుప్తా సాయి సత్యవాల ప్రసాద్, ఎంపీపీ మోరంపూడి మల్లికార్జునరావు, నందిగా బాబీ, గర్మేల చరపతిరావు, చెరువుగట్టు రామ్మోహన్ రావు, చిన్నీలు చెన్ను శ్రీనివాస, యాదవ్ తహసీల్దార్ బి సోమశెట్టి, ఎంపీడీఓ ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. Thank you.
చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర అభివృద్ధి కోసం మరి అన్ని వర్గాల యొక్క సంక్షేమం కోసం రాష్ట్రాన్ని ఎలా 5 సంవత్సరాలుగా ముందుకి అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారో మీరు అందరూ కూడా చూస్తున్నారండి. అందులో భాగంగా మరి ఈ రోజున ఆదాయ పథకం కింద బీసీలకి ఆయా కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి 90% సబ్సిడీతో ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి. అంతేకాకుండా మరి ట్రాక్టర్ ఓనర్స్ కి లైఫ్ ట్యాక్స్ తీసేశారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఆటో ఓనర్స్ కి కూడా మరి ట్యాక్స్ అనేది లైఫ్ టైం ట్యాక్స్ అనేది తీసేసి వాళ్ళందరికీ ఎంతో ఊరట కలిగించినటువంటి సందర్భంగా మరి వాళ్ళందరూ కూడా కృతజ్ఞత పూర్వకంగా మరి ఈ రోజున ర్యాలీగా ఆదరణ పథకం ప్రోగ్రామ్ కి చంద్రపూడి రావటం జరిగిందండి. మరి ఇక్కడ మన అన్నగారి పాదాల చెంత, అన్న నందమూరి తారక రామారావు గారి పాదాల చెంత మరి ఈ రోజున మేమందరం కూడా జోహార్ అర్పిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి మొదలు పెట్టాం. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి లింగపల్లి జెంపటీసీ గారి పెదబాబు గారికి, ఎంపీపీ గారి మల్లికార్జున గారికి, మరి అంతేకాకుండా మరి వేదికను అలంకరించినటువంటి మండల నాయకులు చలపతి గారు, రామ్మోహన్ రావు గారు, వెంకటేశ్వరరావు గారు, నందిగం బాబీ గారు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, లక్షణబాబు గారికి, కృష్ణారావు గారికి అందరికీ కూడా ఈ రోజున నమస్కారం. కుటుంబ సభ్యులకు అందరికీ వేరే వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ఆంధ్ర ప్రజలు సంతోషమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. మరి 1200 ఉన్నటువంటి పెన్షన్ 1000 రూపాయలు చేశారు. మరి ఈ రోజున వాళ్ళ యొక్క పరిస్థితులను ఇంకా గమనించి 2000 ఇస్తే బాగుంటుందని 2000 పెంచి అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం 10వ వార్డులో వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో నిన్ను నమ్మం బాబు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలకు నవరత్నాల పథకాల గురించి వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గాలంశెట్టి శ్రీధర్, వడ్డాది సత్యబాబు, దొరబాబు, పలివేల సత్యబాబు, వాసంశెట్టి నారాయణమూర్తి, విష్ణు, కుడుకుడు గణేష్, పట్నాల గణపతి, పోలనాటి వరప్రసాద్, కంచి సత్యానందం, యనమాదల శ్రీనివాసరావు, సూరంపూడి సుబ్రహ్మణ్యం, పలివేల సత్యబాబు, పట్టాభి బాల తదితరులు పాల్గొన్నారు. జడ్పీ చైర్మన్ చేశారండి. తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలు మండలం పందలపాక గ్రామంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో పాల్గొన్న అనపత్తి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మికి పందలపాక గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో మహిళలకు భద్రత లేదని, సంక్షేమ పథకాలు అమలు అవ్వాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పోతులు ప్రసాద్ రెడ్డి, కొవ్వూరు గోపాల్ రెడ్డి, సత్య హరిప్రసాద్ రెడ్డి, కొవ్వూరు సత్యనారాయణ రెడ్డి, పివి కర్రి సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు కూడా డెఫెండ్ రమ్మండి. పంపకోడి ఏమి లేదండి, అలాగే ఏదో అప్పుడు వచ్చే పెద్ద గొల్లు ఆ పెద్దోడు ఉన్నాడు రాడు, జనాన్ని చూస్తే భయం అడుగు.
సూరిబాబు వెళ్ళిపోయాడు ఇద్దరు కూడా డెఫెండ్ రమ్మండి. వినపడదండి ఏమి లేదండి, అలాగే ఏదో అప్పుడు దండకి వచ్చే ఊరం పెద్ద గొల్లు పెద్దోడు ఉన్నాడు రాడు, జనాన్ని చూస్తే భయం. అడు ఇంటింటా ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ ప్రచారంలో ప్రతి ఇంటి నుండి కూడా భాగస్వామ్యం వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా డాక్టర్ గారు రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా ఆహ్వానం కలుగుతున్నారు. నాకు ఈ స్పందన ఇంత బాగుందని నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే స్పందన ఓట్ల వరకు రావాలని చెప్పి, అలాగే కార్యకర్త ప్రతి కార్యకర్తలు కూడా దీన్ని ఓట్ల రూపంలో తీసుకువస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా వారందరినీ నమ్ముతూ నేను ముందుకెళ్తున్నాను. ఈ కార్యక్రమంలో ఊరంతా కూడా నా వెంటే ఉన్నారు. ఇంతమంది అభిమానం మాకుందని చెప్పి నాకు చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి, డాక్టర్ గారు ఎమ్మెల్యే అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరి నేను అడగకుండానే వాడు మీకే ఓటేస్తానని చెప్పి ప్రతి ఒక్కరిని అనడం జరుగుతుంది. నేను ఇంతకంటే సంతోషం ఏం చెప్పలేకపోతున్నాను కదండి. ఇప్పుడు ఈ నెలలో ఇస్తారు మీకు 3,000, తెలుగుదేశం పార్టీ నుంచి నెలలో 3,000 ఇస్తారు. ఎందుకంటే పోయిన నెల 1,000 రూపాయలు, ఈ నెల 2,000 వేసి 3,000 ఇస్తారు. తర్వాత 2,000 చేయొచ్చు, 1,500 చేయొచ్చు, 1,000 రూపాయలు చేయొచ్చు చెప్పని అదేమీ ఇచ్చిన మాట తప్పుతారు ఆయన. కానీ మన జగన్మోహన్ గారు ఇచ్చిన మాట తప్పదు, మీకు 3,000 ఇస్తారు ప్రకటన చేస్తారు కాబట్టి ప్రతి నెల 3,000 ఇస్తారు. ఆయన దృష్టిలో పెట్టుకుని మీరు ఫ్యామిలీ కోటేసి ఒకసారి అవకాశం ఇవ్వండి. ఆయనకు అవకాశం వచ్చి గెలిస్తేనే కదా మనం అమలు చేసేది మర్చిపోతున్నాను. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మున్సిపల్ ఆఫీస్ ప్రకటన మహాత్మా గాంధీ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ చెల్లిబోయిన వేణు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బ్రిటిష్ వారి చెర నుండి
అహింస అనేటువంటి ఆయుధం ద్వారా విజయాన్ని సాధించి భారతీయులకు స్వాతంత్ర్యాన్ని అందించినటువంటి మహనీయుడు పూజ్య బాపూజీ. సత్యమేవ జయతే అనే నినాదాన్ని మనకు అందించినటువంటి మహనీయుడు పూజ్య బాపూజీ. వారి 70వ వర్ధంతి సందర్భంగా రామచంద్రపురం పట్టణంలో ఈరోజు మహిళా లోకమంతా స్వేచ్ఛగా బ్యాంకులకు వెళ్ళి అప్పులు పొందుతున్నారు. ఆ రోజు గాంధీజీ అన్న ఒక మాట మనమందరం గుర్తు చేసుకోవాలి. మీకు బ్రిటిష్ వారు అడిగారు, మీకు స్వాతంత్రం దేనికి, మేము అనేక రకాల అభివృద్ధి చేస్తామని. గాంధీజీ అన్న మాట ఒక్కటే, నా దేశ పౌరుడు నా దేశాన్ని పాలించే సమయంలో ఈ దేశంలో ఉన్న ప్రతి పేదవాడి కంట కన్నీరు తుడిచే విధంగా ఉండేటువంటి చట్టాలను మేము రూపకల్పన చేసుకుంటామని చెప్పారు. ప్రతి సంతకం రాజ్యాంగబద్ధమైనటువంటి ఏ సంతకం చేసినా కూడా దాని ద్వారా పేదవాడి కన్నీరు దుడకమే ప్రధాన లక్ష్యం అనేటువంటి మాట చెప్పారు మహాత్ములు. వారి యొక్క వర్ధంతిని విధిగా ఈ స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నటువంటి ప్రతి భారతీయుడు గెలపాల్సినటువంటి అవసరం ఉంది. అంతర్జాతి వారి రామచంద్రపురం పట్టణంలో మున్సిపాలిటీ ఎదురుగుండా ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయానికి ఎదుర్కొన్న ఈ గాంధీజీ విగ్రహానికి పూలమాలను వేసి వారికి ఘనంగా నివాళులు అర్పించి, అయ్యా బాపు నీవిచ్చినటువంటి సత్య మార్గాన్ని మేము నడుస్తాం, నిజాన్నే వచించేటువంటి రాజకీయాలని సృష్టిస్తాం, ఎవరైతే ఆనాడు బ్రిటిష్ పాలకుల చెర నుండి మాకు విముక్తి కలిగించావో నీ మార్గమే ఈ దేశ ప్రజలకు శరణ్యం అనేటువంటి రీతిలో బాపూజీ వర్ధంతి కార్యక్రమాన్ని ఇవాళ అనేక మంది మహిళలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, శ్రద్ధాభక్తులతో ఈ దేశంలో స్వేచ్ఛా వాయువును పీలుస్తున్నటువంటి ప్రజానిజానికి ప్రజాస్వామ్య విలువలను అందించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమానికి పూనుకున్నాయి. సత్యమేవ జయతే, రఘుపతి రాఘవ రాజారాం, పతీత పావన సీతారాం, ఈశ్వర అల్లా వేరే నాం, సబ్కో సల్మతి హే భగవాన్. మహాత్ముని యొక్క నినాదం, మహాత్ముని యొక్క కోరిక తీర్చడమే ఈ దేశ పౌరుడిగా మనకు లభించినటువంటి వరమని ఈ సందర్భంగా నేను మనస్తాను. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం, రాయవరం ఎదురుపాక వాసిని క్లబ్, రాయవరం మైత్రి మహిళా క్లబ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతి సందర్భంగా రాయవరం బస్టాండ్ వద్ద గల గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆ మహాత్ముడు భారతదేశానికి చేసిన సేవలను స్మరించుకుని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా గవర్నర్ సిసిబిఎస్ఎన్ మూర్తి, జోన్ చైర్మన్ సిఎస్ దుర్గాప్రసాద్, తూర్పుగోదావరి జిల్లా బ్లడ్ బ్యాంక్ అధ్యక్షులు వెలగల పనికృష్ణారెడ్డి హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బొట్టు గోవర్ధన కృష్ణుడు, వాసవి క్లబ్ రాయవరం ఎదురుపాక అధ్యక్షులు బొట్టు వీర్రాజు, సెక్రటరీ దుర్గప్ప వెంకన్నబాబు, ట్రెజరర్ బొట్టు వెంకట్రావు, మైత్రి మహిళా క్లబ్ అధ్యక్షులు కె సుజాత, కె రామలక్ష్మి, డి శ్రావణి తదితరులు పాల్గొన్నారు. రాయవరం వాసవి క్లబ్ అలాగే మా మిత్రుడు వీరరాజు గారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. గాంధీ గారు ఇక్కడ సిద్ధాంతాలైన జీవహింస అలాగే సత్యం వంటి అలాగే ఈరోజు మరి ఎన్నో కుటుంబాలను సర్వనాశనం చేస్తున్న మద్యపాన నిషేధం ఆయన చెప్పేవారు మరి నిజంగా ఆయన చెప్పిన సూత్రాలు కనుక ప్రతి కుటుంబం మరి ఫాలో అవుతే ఈరోజు ఇన్ని అర్థవంతంగా ఇన్ని చావులు ఇన్ని అలాగే తలకులలో ఉండవు. మరి ప్రతి ఒక్కరు కూడా ఆయన చెప్పిన ప్రపంచం గర్వించదగ్గ మహానాయకుడు జాతిపిత మహాత్మా గాంధీ యొక్క వర్ధంతి పురస్కరించుకుని వాసిట్ల రాయవరం, వాసిట్ల మహిళా మైత్రి, ఆర్యవైశ్య విజయ సంఘం రాయవరం ఆధ్వర్యంలో ఆయన నివాళులు అర్పించారు. అహింసో పరమో ధర్మః సత్యమేవ జయతే అన్నటువంటి సిద్ధాంతాన్ని ప్రజలందరూ గ్రహించి ఇకనైనా సమాజంలో చాలా మార్పులు జరిగినాయి. ప్రతి ఒక్కరు సాత్విక ఆహారం తీసుకుంటూ సమాజానికి మంచి సేవ చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం నేను కనుక ప్రతి ఒక్కరు ఈ యొక్క ధర్మాన్ని పాటించి సత్యమేవ జయతే అహింసో పరమో ధర్మః ఏ హింస చేయరాదు అన్నట్టు దాన్ని ఇదవ్వాలని కోరుకుంటున్నాం. స్టార్ట్ చేసేయండి. అమర్ హై అమర్ హై గాంధీజీ, అమర్ హై అమర్ హై అమర్ హై గాంధీజీ, అమర్ హై అమర్ హై అమర్ హై గాంధీజీ, అమర్ హై జాతిపిత గాంధీజీ, అమర్ హై జాతిపిత.
గాంధీ గారి 71 వర్ధంతి సందర్భంగా ఇక్కడికి మైత్రి క్లబ్ వాసు తరఫున వచ్చామండి. వర్ధంతి సెలబ్రేషన్ చేస్తున్నాము. గాంధీ గారు మంచి మార్గంలో నడవాలని అందరినీ ఆశిస్తూ ఆయన చేసే ప్రతి పనిలో మనం కూడా చేయాలని మంచి ఆలోచనలతోని మంచి బద్దలతోని అన్ని మంచి మంచి ఆలోచనలు చేయాలని పిల్లలు కానీ అందరితోని ముందుండి మనం గాంధీ గారు చేసేలాగే పనులు మనం కూడా చేయాలని ప్రతి పనికి కూడా అందరూ సహాయం చేస్తూ ముందుకు రావాలని కోరుతున్నాం. జై వాసు. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం కోళ్ల భారత్ పెట్రోల్ బంక్ వద్ద బెంగళూరు నుండి భువనేశ్వర్కు మృతదేహాన్ని తీసుకువెళుతున్న అంబులెన్స్ కోళ్ల పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు సైడ్ స్తంభాన్ని ఢీకొట్టి కాలువలో పడిపోయింది. డ్రైవర్కు గాయాలు కాగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచాట నియోజకవర్గం కొడమంచిరిలో వైఎస్ఆర్సీపీ కన్వీనర్ రంగరాజు విద్యార్థి రథం పేరుతో విద్యార్థులకు ఉచిత బస్సును ఏర్పాటు చేశారు. కొడమంచిరి నుండి పెనుగొండ వరకు చాలా మంది విద్యార్థులు కాలేజీ వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు. కాలేజీకి లేటుగా వెళ్లడం వలన విద్యార్థులను లోనికి అనుమతించకపోవడంతో ఇది గమనించిన స్థానికులు ఆర్టీసీ వారిని చాలా సార్లు అడిగినా విద్యార్థుల కోసం బస్సును వేయలేదు. విద్యార్థుల అవస్థలు చూసిన రంగరాజు తన సొంత ఖర్చుతో విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సును వేయించారు. ప్రతిరోజు కొడమంచిరి గ్రామం నుండి పెనుగొండ కాలేజీకి వెళ్లే ఈ బస్సును సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మన్నే సుబ్బారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ కాండ్రేకులు సత్యనారాయణ, లక్ష్మీ దంపతులు స్థానిక పార్టీ నేతలు పాల్గొన్నారు. విద్యార్థులకు సంబంధించి ఒక బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బస్సు యొక్క ఉద్దేశం మరి ఎవరైతే మరి సైకిల్ మీద విద్యార్థులు వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా ఒక బస్సు రూపంలో